नमस्कार अम्मा वीर महिंदर की नमस्कार चला चला मंच स्पिरिट तो मंच मोटिवेटिंग मिम्मेल्लु चूस्तुंटे नाके कोंचेम भयंगा उंदि मोत्तं अन्नि पनुलु चक्कबेट्टुकोच्चारम्मा इंट्लो नुंचि पंपिंचारा मी మీ మగవాళ్ళందరూ ఓకే ఓకే వెరీ వెరీ హ్యాపీ అమ్మా అంటే నేను అసలు మాట్లాడాలని రాలేదు అంటే ఇవాళ లాస్ట్లో మాట్లాడదామంటే ఏదన్నా ఒక ఫస్ట్ ఎవరో ఒకళ్ళని తీసుకురావాలి కాబట్టి నన్ను తీసుకొచ్చారు బట్ చాలా హ్యాపీ మీ అందరితో మాట్లాడటం అంటే నేను ఇవాళ షాక్ అయ్యింది ఏంటంటే మిమ్మల్ని అందరిని చూసిన తర్వాత కేవలం ఇక్కడ రాజధాని ప్రాంతం అండ్ గుంటూరు కదా గుంటూరు కృష్ణా జిల్లా ఇంకా చాలామంది రావాలనుకున్నా కూడా మీకే వచ్చింది ఇన్విటేషను ఇంతమంది ఉన్నారన్న విషయం నాకు తెలిసి నేను చాలా షాక్ గురవుతున్నాను ఇంత మోటివేటింగ్గా ఉన్నారు మీరు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇంకా వస్తున్నారా వెరీ నైస్ వెరీ నైస్ చాలా హ్యాపీ అమ్మా మిమ్మల్ని అందరం చూడటం అయితే యాక్చువల్గా ఇవాళ మన దుర్గేష్ గారు మహేష్ గారు ఇంకా పెద్దలు చాలామంది ఉన్నారు మిమ్మల్ని ఎలాగ మన పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి మీ పార్టిసిపేషన్ ఎలా ఉండాలి మీరు ఏం చేయాలి అనేది వాళ్ళు చెప్తారు మొదటగా మిమ్మల్ని అభినందించాల్సిన విషయం ఏంటంటే ఆ ఇండ్లల్లో అన్ని పనులు చక్కబెట్టుకొని మీ తల్లిదండ్రులకునో లేకపోతే మీ భర్తలకో మీ పిల్లలకో అన్నీ చక్కబెట్టుకొని కూడా మనం ఈ యొక్క ఒక సామాజిక స్పృహ ఉండి మనం కూడా రాజకీయ చైతన్యం ఉండాలి అని ఆలోచించి మీరు ఇంత దూరం వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ గ్రేట్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే ఇంతమంది వచ్చారంటే అంటే రెండు ప్రాంతాలు గుంటూరు కృష్ణా జిల్లా ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారన్నారు అంటే ఆడవాళ్ళకి కనుక మంచి అవకాశాలు ఇస్తే మగవాళ్ళకన్నా 100 రెట్లు స్పీడ్తో దూసుకెళ్తారని నాకు తెలుసు ఆ భయంతోనే చాలామంది మగవాళ్ళు మీకు అవకాశం ఇవ్వరు అంటే ఇవాళ మీటింగు ఎజెండా మీకు తెలుసు కదా ఎలాగ రాజకీయంగా మనం ఎలాగ ముందుకెళ్ళాలి అలాగే మీడియాతో ఎలా మాట్లాడాలి ఒక రైట్ ఇన్ఫర్మేషన్ ఎలా సాధించాలి మీడియాతో పొలిటికల్గా రేపు ఎలక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఎలా చేయాలి మనం ఎటువంటి కార్యక్రమాలు చేయాలి ఎలాంటి విధులు నిర్వహించాలి అని మాట్లాడతారు వాటి మీద నాకు గొప్ప అవగాహన లేకపోవచ్చు కానీ మన వాళ్ళు మహేష్ గారు దుర్గేష్ గారు చాలామంది పెద్దలు ఉన్నారు చాలా బాగా మాట్లాడతారు సో నాకు వ్యక్తిగతంగానమ్మా నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం బహుశా అందరికీ అదే ఉంటుంది మా చెల్లెళ్ళు అంటే ఇష్టం నా కూతురు అంటే ఇష్టం నా భార్య అంటే ఇష్టం నేను చిన్నప్పటి నుంచి ఎక్కువగా ఆడవాళ్ళ మధ్యలో పెరిగాను ఎక్కువ మంది లేడీస్ మీకు నవ్వా మీకు సరదాగా అంటే మా చెల్లెళ్ళతోటి ఎప్పుడు దాయాలు వామన గుంట్లో నాలుగు రాళ్ళు పెట్టి ఆడతారు చూడండి ఇట్లా వేసి అదే అంటారు అవన్నీ ఆడేవాళ్ళం ఎక్కువ మా చెల్లెళ్ళతోటి మా పిన్నమ్మలతోటి స్పెండ్ చేసేవాళ్ళం సో నాకు అంటే వాళ్ళ సమస్యల్ని కొంచెం దగ్గరగా ఉండి గమనించేటువంటి అవకాశం నాకు బాగుంది ఎందుకంటే నాకు ఎక్కువ మా పిన్నమ్మలతో మా అమ్మతో మా చెల్లెలతో స్పెండ్ చేశాం నాకు ఎప్పుడు అనిపించేది ఏంటంటే ఎందుకు ఉమెన్ని మనం అందరం సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా ట్రీట్ చేస్తాం చాలామంది మగవాళ్ళు అనొచ్చు మేము ఈక్వల్ రైట్స్ అని దయచేసి నమ్మకండి మాకు బాపు గారు సినిమాలో ఒక డైలాగ్ ఉంది రాధాగోపాలంలో ఆడ మగ ఇద్దరూ సమానమే
కాకపోతే మగోడు కొంచెం ఎక్కువ సమానం అంటాడు. ఎక్కువ సమానం, సమానం అంటే ఈక్వల్, మళ్ళీ ఎక్కువ సమానం అంటే ఇది మగవాడి యొక్క ఒక చిన్న డామినెంట్ మెంటాలిటీ. నాకెందుకు ఉమెన్ ఒక శక్తి మీద, ఆడవాళ్ళ యొక్క క్యాపబిలిటీ మీద నమ్మకం అంటే, ఒక్కరోజు మీ ఏ గృహిణి అయినా సరే ఈ ఒక్కరోజు ఇంటి పనులన్నీ మీరు చేయండి అంటే ఆ రోజు ఆ మగవాడికి నరకం, వాడు ఏ పని చేయలేడు. అంత డిఫికల్ట్ ఒక ఇల్లుని నిర్వహించడం అన్న, ఒక ఇంటి నిర్వహణ బాధ్యతని నిర్వర్తించడం అంత డిఫికల్ట్. అది సమర్థవంతంగా నిర్వహించగలిగే ఏ స్త్రీ అయినా సరే రాజకీయాల్లో ఏ స్థానంకైనా ఎలగంతం. అంటే ఇంటిని గనక మీరు చక్కబెట్టగలిగితే మీరున్న చుట్టుపక్కల ప్రాంతాన్ని, మీ యొక్క ఊరిని, మీ జిల్లాని, లేకపోతే మీ రాష్ట్రాన్ని, మీ దేశాన్ని ఇంత ఎన్నో, అంటే ఇప్పుడు ఇంతమంది ఉన్నారు మిమ్మల్ని, ఇంకొంచెం మంది ఎక్కువైతే ఒక జిల్లా అవుతారు, ఇంకా ఎక్కువ మంది అయితే రెండు జిల్లాలు, ఒకసారి రాష్ట్రం, ఇంకా దేశం. సో ఆ శక్తి, ఆ క్యాపబిలిటీ ఉమెన్కి చాలా ఉంది. సో ఈరోజు కూడా ఒక ఆడపిల్లలకి, అసలు లేడీస్కి రాజకీయాలు ఏంటి అనే వ్యక్తిత్వం ఉన్న మగవాళ్ళని చాలామందిని చూసాం. కానీ ఖచ్చితంగా మీరందరూ కూడా ఇలా ముందుకొచ్చి ఇలా పొలిటికల్గా మోటివేట్ అయ్యి మనకి పవన్ కళ్యాణ్ గారు లాంటి మంచి నాయకుడు, ఒక అద్భుతమైన నాయకుడైనా ఆయన సారథ్యంలో మనం ఒక మంచి చేయాలి మన రాష్ట్రానికి అనేటువంటి ఆలోచనతో మీరందరూ రావటం నిజంగా చాలా గొప్ప విషయం. అంటే ఇవాళ ఉమెన్ ఎంతవరకు సాధించవచ్చు అనేది మనం కృష్ణ గుంటూరు జిల్లాలు దాటి కూడా వెళ్ళక్కర్లా. ఇవాళ రాజధాని ప్రాంతంలో అమరావతి రాజధానిగా ఉండాలని అద్భుతమైన ఉద్యమం చేసిన వాళ్ళు ఉమెన్, ఆడవాళ్ళు ఎక్కువ ప్రముఖ పాత్ర వహించింది ఆడవాళ్ళే. టీవీలో కానీ పబ్లిక్లో మేము అమరావతి వెళ్ళినప్పుడు కానీ మేము ఎవరు వెళ్ళినా సరే అక్కడ ఎక్కువ మంది నేను ఉమెన్నే చూశాను. అలాగే ఈ రోజుకి కూడా ఇంకా ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఆల్మోస్ట్ వాళ్ళకి జస్టిస్ జరిగిందే కానీ ఇంకా మన ఈ జగన్ గారు ఇంకా దాని మీద ఏదో చేస్తున్నారు, వాళ్ళు ఇంకా మూడు రాజధానులు అంటున్నారు. అయినా సరే ఇప్పటికి కూడా వెనక్కి తగ్గకుండా రాజధాని ప్రాంతం అమరావతి ఉండాలని యుద్ధం చేస్తున్న మహిళా మణులు మన దగ్గరే ఉన్నారు. ఇక్కడ మీలో కూడా చాలామంది ఉండే ఉంటారు. సో మీరు అనుకుంటే మీరు సాధించగలిగేది అది ఇమాజిన్ చేయలేము. సో మీరందరూ కూడా ఇలాగొచ్చి మీరు ఇలా సాధించడం, మీరు ఇక్కడ దాకా రావటం అనేది ఒక గొప్ప అచీవ్మెంట్. ఒక రకంగా మీ ఇంట్లో మగవాళ్ళు కూడా అభినందించాలి మిమ్మల్ని, కొంతవరకు మీకు కొంచెం స్వేచ్ఛనిచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు. వాళ్ళకు కూడా చెప్పండి మేము మీ గురించి మంచిగా మాట్లాడాడు నాగబాబు అని. తర్వాత కూడా మీరు ఫ్రీగా రావడానికి, అంటే పార్టిసిపేట్ చేయడానికి కొంచెం ఒక చిన్న గుళిక వేసినట్టు. సరే ఇక మన మొన్న ఎవరో ఒక ఆవిడ, నిన్న ఒక ఆవిడ వచ్చింది, ఆవిడ ఒక మంచి మాట చెప్పింది, సార్ ఒక ఇష్యూ మీద ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంటే నేను గట్టిగా ఫైట్ చేస్తున్నాను, గట్టిగా మాట్లాడుతున్నాను, ఒక రీజనబుల్ టోన్ తోటి, ఒక రీజనబుల్ లాంగ్వేజ్తో మాట్లాడుతున్నా, నన్ను కొంచెం డిస్కరేజ్ చేస్తున్నారు, నన్ను కొంచెం తగ్గమంటున్నారు సార్ అని ఆవిడ అంది. అంటే అగ్రెసివ్గా వద్దని. కానీ నేనేమంటానంటే ఖచ్చితంగా మీలో ఆ యొక్క అగ్రెసివ్నెస్ ఉండాలి, కాకపోతే దాన్ని ఒక బ్యాలెన్స్డ్ అంటే మాట కానీ మీరు అడిగేటువంటి ప్రశ్న కానీ కొంచెం లిమిట్, అంటే భాషని మంచిగా పెట్టుకుని అడిగితే తప్పేం లేదు. ఎవరు ఎన్ని చెప్పినా సరే మీరు చేయాల్సిన, మీరు అడగాల్సిందిగా, ఎందుకంటే
ఎందుకంటే ఆడవాళ్ళు గట్టిగా మాట్లాడితే మగవాడు చాలా భయపడతాడు. అది ఎవరైనా సరే, ప్రభుత్వం అవనండి, పోలీస్ అవనండి, లేకపోతే ఏ డిపార్ట్మెంట్ అవనండి, ఏ నాయకుడు అవనండి, ఆడవాళ్ళకు ఉన్న శక్తి అది. సో మీరెప్పుడు కూడా తగ్గద్దు, గట్టిగా ఉండండి. ఇలాగే ఏం మాట్లాడాలి, నేను అలా అన్ప్రిపేర్డ్గా వచ్చాను. బట్ స్టిల్ కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. మాకు మొన్న ఒక ఇద్దరు ప్రముఖులు ఏం చేశారంటే, ఆడవాళ్ళ సరదాగా జస్ట్ మీరు అసలు క్లాసు వినే ముందు చిన్న ఎంటర్టైన్మెంట్ చెప్తాం. ఆడవాళ్ళ వస్త్రధారణ ఎలా ఉండాలి, ఆడవాళ్ళు ఎలా ఉండాలి అని ఇద్దరు ప్రముఖులైనటువంటి వ్యక్తులు మాట్లాడారు ఒక 1.5 ఇయర్స్ బ్యాక్. అంటే సినిమాకు సంబంధించిన అమ్మాయిలు కానీ, పబ్లిక్లో యంగ్స్టర్స్ గర్ల్స్ కానీ వెళ్ళదు, అసలు వస్త్రధారణ ఎలా ఉండాలి, ఆడవాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి అని నేను దాని మీద చాలా గట్టిగా కౌంటర్ ఇచ్చాను. నేను కొంచెం చెప్పానుగా, చిన్నప్పటి నుంచి అమ్మ చెల్లెళ్ళతో పెరిగానని నేను కొంచెం అటువైపే టిల్ట్ ఉంటుంది. మోర్ దాన్ మగవాళ్ళకన్నా ఆడవాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. మా ఇంట్లో కూడా మా అబ్బాయి కన్నా మా అమ్మాయి మీద కొంచెం ఎక్కువ, ఇంకొక 10% ఎక్కువ ప్రేమ ఉంటుంది, చిన్న ప్రిఫరెన్స్ ఉంటుంది. సో వాళ్ళు ఏమన్నారంటే, లేడీస్ డ్రెస్ గురించి మాట్లాడారు. తర్వాత చెప్తాను దుర్గేష్, వాళ్ళ పేరు లేదు, ఇలాంటి డ్రెస్సులు వేసుకున్నారండి. నేనేమి అడిగానంటే, వాళ్ళని అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నేను త్రూ వీడియోని అడిగాను, ఒక ఆడపిల్ల అయితే ఒక స్త్రీ ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి, ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి అని నిర్ణయించే అధికారం మగవాడికి ఎక్కడ ఉంది? మనకి ఏ రైట్ ఉంది ఒక ఆడపిల్ల ఎలా డ్రెస్ చేసుకోవాలి? డ్రెస్సింగ్ కానీ, వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలో కానీ అది వాళ్ళ వ్యక్తిగత విషయం. నాకు తెలిసినంతవరకు ఏ స్త్రీ కూడా, ఏ లేడీ ఆడపిల్లలు కూడా మగవాడు ఎలా ఉండాలి, మగవాడి వస్త్రధారణ ఎలా ఉండాలని ఎప్పుడు డిక్టేట్ చేయరు. మరి ఎందుకు మగవాడు ఇలాంటి మోరల్ పోలీసింగ్, ఆడవాళ్ళు ఎలా ఉండాలని డిసైడ్ చేశారో ఇలాంటి ఎందుకు చెప్తున్నా నాకు అర్థం కాల. సరే ఆ పిల్లల డ్రెస్సింగ్ బాగాలేదు, ఏదో కొంచెం చెప్పారు ఎలాంటి డ్రెస్సింగ్ వేసుకుందాం. వాళ్ళందరూ కొంచెం ప్రవచనాలు చెప్పేంత గొప్ప వ్యక్తులు. ఏమన్నా అసలు ఒక ఆడపిల్ల ఏ డ్రెస్ వేసుకుందని ఫస్ట్ నువ్వు ఎందుకు చూసావు? ఫస్ట్ వాళ్ళ వైపు అని అడిగాను. చూస్తే ముఖం చూడాలి, అయితే కాళ్ళు చూడాలి ఆడపిల్లల్ని, అసలు వాళ్ళని నకసిక పర్యంత చూడాల్సిన అవసరం నీకేమొచ్చింది అని. దానికి ఎగ్జాంపుల్ రామాయణంలో సీతాదేవి రావణాసురుడు తీసుకెళ్ళిపోతుంటే నగలు వదిలేసి వెళ్తుంది, లక్ష్మణుడికి చూపిస్తాడు, రాముడికి ఏడుస్తుంటే కనపడదు సరిగా, సీతాదేవి కంఠాభరణం నడుము కట్టుకున్న పడ్డాను చూపిస్తే గుర్తుపట్టాడు, నాకు తెలియదన్నా ఇది నేను నా తెలియదు వదిన వేసుకుందో లేదని. ఆఖరికి ఆవిడ కాలికి వేసుకున్న కడియని చూపిస్తే అప్పుడు చెప్పాడు, అన్నయ్య ఇది వదిన గారిదే అని. అదేంట్రా నువ్వు మరి మెళ్ళ వేసుకుని చూడంటే, నేను ఎప్పుడు వదిన గారి మొహం చూడలేదు అన్నయ్య, ఇప్పుడు ఆవిడ కాళ్ళ వైపు చూస్తాను నన్ను. మగవాడు అలా ఉండాలి, మగవాడు అంటే అంత అని. మీరు అలా, మీరు రామాయణ మహాభారతం నుంచి అద్భుతంగా చెప్పే వ్యక్తులు, మీరు ఒక ఆడదాన్ని కాలు చూడాలి కానీ నకసిక పర్యంతం చూసి ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో చెప్పడానికి మీకేం హక్కు ఉందని. సో ఇలాగా ప్రతి సందర్భంలోనూ ఈ పురుషాధిక్యం ఉంది. బట్ ఇవాళ రోజుల్లో మీరందరూ ఇలా వచ్చి ఈక్వాలిటీగా, ఈక్వల్గా ఉండి సాధించగలగటం, ఏదైనా అచీవ్ చేయటం అనేది చాలా గొప్ప విషయం. నాకు వెరీ వెరీ హ్యాపీగా ఉందమ్మా. మీకు ఎప్పుడు ఎటువంటి, నా వైపు నుంచి మీకు ఎటువంటి సహకారం కావాలన్నా, సపోర్ట్ కావాలన్నా నేను ఎప్పుడు మీ వైపు ఉంటాను.